ఈ ఏజెంట్లు కంపెనీల ద్వారా వస్తే చాలా ఇబ్బంది పడతారు లేడీస్, సరేనా? ఇది దేశం కానీ దేశం చెప్పుకోలేము. ఎందుకంటే లేడీస్ నాలుగు గోడల మధ్యలో ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత గల్ఫ్కి. అందరికీ బయటికి వెళ్ళి సెలవులు అవి ఉండవు ఇక్కడ చేసుకునే వాళ్ళకి. కువైట్ల మంచిలో అయితే చాలా సేఫ్టీగా చూస్తారు నిన్ను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, కోవిడ్కి లేడీస్ అసలు ఎలా రావాలి, ఏ విధంగా వస్తే బాగుంటుంది, ఇది ఓన్లీ ఇంట్లో పని గురించి చెప్తాను ఈ వీడియోలో. అంటే మీరు క్లీనింగ్ కానీ, పిల్లలు చూడడానికి కానీ, వంట చేయడానికి కానీ, ఈ విధంగా డ్యూటీలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వీడియోలో, సరేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు నా వీడియోస్. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అయిన వీడియో, కొంతమందికి షేర్ చేయండి. లేడీస్ చూస్తున్నట్టయితే డెఫినెట్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కోవిడ్కి లేడీస్ ఎలా రావాలి మేము అనే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి, సరేనా? ఇంట్లో పనికి అసలు ఎలా రావాలి, ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా వస్తే బాగుంటుంది అన్నది చెప్తా. లేడీస్ ఏజెంట్లు నమ్ముకొని కంపెనీల మీద వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏజెంట్లు నమ్ముకొని మీరు ఇక్కడికి వచ్చారనుకో, ఏజెంట్ ఇండియాలో ఒక ఏజెంట్ ఉంటాడు, ఇక్కడ కువైట్లో కొంతమంది ఏజెంట్లు ఉంటారు, కంపెనీలు పెట్టుకొని ఉంటారు. కంపెనీలు పెట్టుకొని అక్కడ నిండి నిన్ను తీసుకొచ్చి నీకు డబ్బులు తీసుకుంటారు. 50,000 అవ్వచ్చు, 60,000 అవ్వచ్చు, 70,000, 100,000, 120,000 అలాగా తీసుకుంటారు. సంథింగ్ అది ఎంతైతే అంత ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు. అది తీసుకున్నప్పుడు ఏంటంటే నిన్ను అక్కడ తీసుకొని నిన్ను ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ పంపేసిన తర్వాత నీకు మామూలుగా తెలిసిన వాళ్ళతో వచ్చినావు అనుకో, నువ్వు డైరెక్టర్ కువైట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతావు వర్క్ చేయడానికి. ఆ ఇల్లు ఎలాంటిది ఏంటో నీకు తెలుస్తుంది. ఈ ఏజెంట్ల ద్వారా వస్తే ఏమవుతుందంటే, అక్కడ ఏజెంట్ నిన్ను ఇక్కడ పంపిన తర్వాత ఇక్కడ కంపెనీలో ఉంచుతారు నిన్ను. కంపెనీలు అంటే ఇట్లా నీకు రూము, ఫుడ్ అన్నీ అలా చూసుకొని మెయింటెనెన్స్ అంతా కువైట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను కొనుక్కుంటారు. అంటే కొనుక్కొనిలు నిన్ను తీసుకెళ్తారు వర్క్కి. ఆ కంపెనీలో చూసుకొని నువ్వు వాళ్ళకి నీ పాస్పోర్ట్ అయ్యి చెక్ చేసుకొని, ఓహో నాకు ఈ మనిషి కావాలి పలానా వర్క్ పిల్లల్ని చూడడానికి, లేకపోతే వంట చేయడానికి ఇవన్నీ తీసుకెళ్తారు వాళ్ళు. వాళ్ళు అమ్మేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్తో నువ్వు ఏ ఏజెంట్తో మాట్లాడుకుంటావు, ఇండియాలో ఉన్న ఏజెంట్తో నీకు సంబంధం ఉంటుంది తప్ప ఇంకా కంపెనీకి వచ్చాక ఇక్కడ ఎవరితో సంబంధం ఉండదు. కంపెనీలు కూడా మంచిగా ఉంటాయి. అది వర్క్ బాగాలేదని నువ్వు కంప్లైంట్ ఇచ్చినా నీ ఏజెంట్కి మాట్లాడినా ఏజెంట్ మార్చమంటాడు ఇల్లు, మీరు మళ్ళీ అదే కంపెనీలోకి వెళ్ళి మారొచ్చు ఇల్లు. ఇదంతా పెద్ద ప్రాసెస్. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇలా వచ్చి, కంపెనీల ద్వారా వచ్చి, ఏజెంట్ల ద్వారా వచ్చి. ఏజెంట్లు కొంతమంది రెస్పాండ్ అవ్వకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి ఏజెంట్లు, ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఆ ఏజెంట్ల ద్వారా రావడం, కంపెనీల ద్వారా రావడం అంటే నేనైతే వేస్ట్ అనే చెప్తా. ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ కువైట్ వాళ్ళతో అడిగే వాళ్ళు ఉండరు. ఎందుకంటే కువైట్ కంపెనీని కొనుక్కుంటారు వీళ్ళు. కువైట్ వాళ్ళు కంపెనీని కొనుక్కున్నప్పుడు నీవు ఇండియాలో ఏజెంట్తో మాట్లాడినప్పుడు ఇండియా ఏజెంట్కి అసలు సంబంధం ఉండదు. నువ్వు మాట్లాడిన 2 రోజులు ఉండు, 3 రోజులు ఉండు, వాళ్ళు మంచి ఇల్లు చూస్తారని చెప్తాడు తప్ప కువైట్ వాళ్ళతో మాట్లాడే రైడు ఆ వ్యక్తికి ఉండదు అక్కడ ఇండియాలో ఏజెంట్కి. ఈ కంపెనీల ఏజెంట్లో నువ్వు మాట్లాడడానికి నీకు హక్కు ఉండదు, నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు, నీకు ఇరికిపోయినట్టు అయిపోతారు మీరు మధ్యలో, ఓకేనా? ఈ ఏజెంట్ల ద్వారా, ఆటల ద్వారా వచ్చినప్పుడు కూడా మీకు ఎవరైనా తెలిసి మంచి ఏజెంట్ అయితేనే రండి, లేకపోతే వద్దనే చెప్తా. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇంట్లో పనికి రావాలంటే లేడీస్కి ఏజ్ ఎంత ఉండాలి? ఇంట్లో వర్క్ చేయడానికి 30 ఇయర్స్ ఉండాలి, 35 సంవత్సరాలు ఉండాలి లేడీస్కి ఇంట్లో వర్క్ రావడానికి. అదే నువ్వు సూన్ వీసా మీద బయట పనికి వచ్చినావు అంటే 24-21 లోపు నీకు వీసా పుట్టేస్తుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మన లేడీస్, ఇండియన్స్ అనే కాదు వేరే కంట్రీ వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు, ఇప్పుడు నువ్వు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు వచ్చారనుకో ఇక్కడికి, సపోజ్ నేను వీసా తీసిన మీకు కువైట్ వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు వీసా ఇచ్చినాడు నాకు కువైట్ వాడు, మీకు పంపిన వీసా, కువైట్ సార్ని మనం అడగవచ్చు, ఎందుకు బాబా నువ్వు ఇలాగా నేను తీసుకొచ్చిన మనిషిని ఇలా చేస్తున్నావు అని నేను అడగవచ్చు. ఆ హక్కు నాకు ఉంటుంది. కువైట్ వాడు సమాధానం కూడా, కువైట్ వాళ్ళు సమాధానం కూడా చెప్తారు మనకి, సరేనా? ఈ కువైట్ రావడానికి ఆడోళ్ళకి, ఆడోళ్ళకి ఇప్పుడు లేడీస్కి అయితే వీసాకి 1 రూపాయి కూడా అవ్వదు మీకు ఖర్చు, ఓకేనా? 1 రూపాయి కూడా మీకు ఖర్చు అవ్వదు. కువైట్ వాళ్ళే మీకు డబ్బులు పెట్టి మిమ్మల్ని తెప్పించుకుంటారు ఇక్కడికి, వాళ్ళే పెడతారు. మీరు 1 రూపాయి కూడా ఖర్చు చేయవలసిన, 1000 దినార్లు, 150 దినార్లు అని మీకు పెట్టుకొని వాళ్ళు తెప్పించుకొని వర్క్ చేయించుకుంటారు వాళ్ళు.
మీరు మధ్యలో ఉన్న ఏజెంట్లు కానీ ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళు కూడా డబ్బులు కూడా తీసుకుంటారు. అంటే వీసాలు పంపిన వాళ్ళు చాలా మట్టికి తీసుకుంటారు. ఏంటంటే 50,000 కమిషన్ వస్తుంది నాకు, 20,000 కమిషన్, ఆ విధంగా కువైట్ వాళ్ళు అయితే లేడీస్కి ఫ్రీగానే వీసా పంపుతారు. మీరు ఒక మనిషి ద్వారా వచ్చారంటే చాలా సేఫ్టీ ఉంటుంది, మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఏజెంట్లు కంపెనీల ద్వారా వస్తే చాలా ఇబ్బంది పడతారు లేడీస్, సరేనా? ఇది దేశం కానీ దేశం, డెఫినెట్లీ తెలుసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇలాగ రండి, కువైట్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వీసా తీయమని వస్తే మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ అంటే దేశం కానీ దేశంలో చెప్పుకోలేము, ఎందుకంటే లేడీస్ 4 గోడల మధ్యలో ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గల్ఫ్కి అందరికీ బయటికి వెళ్ళి సెలవులు అవి ఉండవు ఇక్కడ చేసుకునే వాళ్ళకి, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరూ ఇట్లా తిరుగుతున్నారు, వీడియోల్లో చూస్తున్నారు కదా, అది ఏం ఉండదు కొంతమందికి. కొంతమందికి ఏంటంటే కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే చాలా సేఫ్టీగా చూస్తారు నిన్ను. నెక్స్ట్ వచ్చేసి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని. కొంత కువైట్ వాళ్ళు అయితే చెక్ చేస్తారు లేడీస్ని, నీ బిహేవియర్ ఎలా ఉంది, నీ పద్ధతి ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇంట్లో, అంటే కువైట్ పిల్లలు ఏదో ఒకటి అనడం, లేకపోతే పిల్లలు అలా చేస్తే నింద మీ మీద పడడం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కువైట్లో ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎనీ టైం మీరు కువైట్ వాళ్ళ మధ్య ఉంటారు, పొద్దున్నే సాయంత్రం దాకా పడుకుండేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కువైట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చినప్పుడు చెక్ చేస్తారు మిమ్మల్ని, ఏంటంటే ఫలానా దుక్కుని డబ్బులు పడేసినట్టు అక్కడ పెట్టేసి, లేకపోతే ఏమన్నా ఖరీదైన వస్తువులు అక్కడ పెట్టేస్తారు. అలాంటివి ఎప్పుడు మీరు క్లీన్ చేసినా ఏం చేసినా ఎక్కడ ఉన్నది అక్కడే అసలు టచ్ చేయకపోతేనే మంచిదని నేను చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి చెక్ చేస్తారు, అది అక్కడ నుండి తీసి నువ్వు వాళ్ళకి ఇచ్చేసినావు అనుకో పర్ల, అది ఇవ్వకుండా నీకు అంత రిస్క్ ఎందుకు అని అనిపించింది అనుకో, అది అక్కడే ఉంచేసి నీ పన్ను చూసుకుని వెళ్ళిపోవడమే. ఇక్కడికి వచ్చిన తర్వాత గమ్ముని అది తీసుకుందాం ఎవరు లేరు కదా అని అట్లా చేతులు అయ్యి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మీరు కువైట్ వాళ్ళు మిమ్మల్ని గమనించారనుకుంటారు కానీ డెఫినెట్లీ గమనిస్తారు, లేడీస్ అయినా అది డ్రైవర్లైనా మేమైనా గెస్ట్ హౌస్లో చేసే నేనైనా అన్నీ చెక్ చేస్తారు కాబట్టి తెలియదు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను, డెఫినెట్లీ తెలుసుకోండి. ఓకేనా? ఈ లేడీస్ వచ్చే ప్రాసెస్ ఇలా ఉంటుంది, వచ్చిన తర్వాత ఇవి చేయకండి. ఓకేనా? వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, ఏమైనా డౌట్లు ఉంటే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరైనా కువైట్కి రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇది గాయస్ ఈరోజు వీడియో, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అలాగే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను, ఆ పేజ్ ఫాలో చేయండి. ఇంకా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం గాయస్. అందరికీ జై హింద్.